రంగురంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, కోడి పందాలు. ఇవి మాత్రమే కాదు, సంక్రాంతి అంటే ప్రభల తీర్థాలు కూడా. పైరు పచ్చని కోనసీమలో నింగిలోని సప్తవర్ణాల ఇంద్రదశసు కదిలి వచ్చినట్టుగా ప్రభలు కనువిందు చేశాయి. కోనసీమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ప్రభల తీర్థం వైభవంగా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆధ్యాత్మికతకు అందాన్ని జోడిస్తూ వన్నెల పర్వమైన ప్రభల తీర్థంను ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలోని రామాలయం ఆధ్వర్యంలో ప్రభలు ఏర్పాటు చేశారు. ఆయా వీధులకు చెందిన ప్రధాన ప్రభలపై వీరభద్రస్వామి, రాజరాజేశ్వరి దేవిని, మిగిలిన 10 ప్రభలపై వివిధ దేవతామూర్తులను అలంకరించారు. కొత్తపేటలోని పాత కొత్త రామాలయ వీధుల నుండి ప్రభలను ఊరేగింపుగా తీసుకునొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్థానికులతో కలిసి ప్రభను మోశారు. పరిసర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన ప్రభలను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ మహోత్సవాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. దీంతో కొత్తపేట జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. ఆకాశం దద్దరిల్లేలా పోటాపోటీగా బాణాసంచా పేల్చారు. ప్రభల తీర్థంలో రాత్రంతా బాణాసంచా కాల్చడం ఆనవాయితీ.